రాముడి తర్వాత అయోధ్యను పాలించినది ఎవరు రామాయణం తర్వాత ఏం జరిగింది లవకుశ సినిమాను దాదాపు అందరూ చూసే ఉంటారు ఈ తరానికి కూడా చూపించాల్సిన గొప్ప సినిమా అది కాకపోతే ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలను సినిమాకు తగ్గట్టు రాసుకున్నారు అవి వాల్మీకి రచనలో లేవు శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీరు నలుగురు అన్నదమ్ములు వనవాసం రావణుడు సీతను అపహరించడం లంకాయుద్ధం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చారు చాలా కాలం రాముడు అయోధ్యను పరిపాలించాడు వివిధ రాజ్యాల పాలనా బాధ్యతలను శ్రీరాముడు అతని తమ్ముళ్లకు కూడా అప్పచెప్పాడు అలా చాలా కాలం రాముడు పరిపాలించాడు ఆ తర్వాత అయోధ్యలో ఊరంతా ఒక మాట పాకింది రావణుడి చెరలో అన్నాళ్ళు ఉన్న సీతమ్మను రాముడు ఎలా ఏలుకుంటున్నాడో అని అందరూ గుసగుసలాడడం మొదలుపెట్టారు అంటే అప్పటికే ద్వాపరయుగ లక్షణాలు మొదలయ్యాయని గమనించాలి ఆ విషయం తెలుసుకున్న రాముడు ఒక రాజు ప్రజల ముందు ఎలా ఉండాలో అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సి వచ్చింది సీతమ్మను అడవిలో వదిలి రమ్మని లక్ష్మణుడికి చెప్పాడు అత్యంత బాధతో లక్ష్మణుడు సీతమ్మను అడవిలో ఉన్న వాల్మీకి ఆశ్రమం దగ్గర విడిచిపెట్టాడు నట్టడవిలో లక్ష్మణుడు సీతమ్మను వదిలేసినట్టు మనం సినిమాల్లో చూస్తాం కానీ రామాయణంలో అలా లేదు నట్టడవిలో లక్ష్మణుడు వదిలేయలేదు వాల్మీకి ఆశ్రమానికి సీతమ్మ వెళ్లే వరకు అతను ఆమెకు తోడుగా ఉన్నాడు అలా సీతమ్మ వాల్మీకి ఆశ్రమం చేరింది అప్పటికే ఆమె గర్భవతి ఆశ్రమంలో రాముడి భార్య అనే విషయాన్ని దాచి సీతమ్మ అజ్ఞాతంగా బతికింది అని కథల్లో చదివాం సినిమాల్లో చూశాం కానీ అది కూడా తప్పే వాల్మీకి ఆశ్రమంలో ఉన్నవారందరికీ ఆమె శ్రీరాముడి ధర్మపత్ని అనే విషయం తెలుసు అక్కడే కుశలవులను సీతమ్మ కన్నారు కుశుడు పెద్దవాడు లవుడు చిన్నవాడు శత్రుఘ్నుడు ఓ యుద్ధం కోసం వెళ్తూ వాల్మీకి ఒక ఒకరోజు విశ్రాంతి తీసుకున్నాడు అదే సమయంలో సీతమ్మ ప్రసవించింది అప్పుడు సీతమ్మను శత్రుఘ్నుడు పరామర్శించాడు కూడా ఆ తర్వాత కుశలవులకు తాను రచించిన రామాయణాన్ని గేయ రూపంలో నేర్పించాడు వాల్మీకి ఆ సమయంలోనే రాముడు నైమిషారణ్యంలో అశ్వమేధయాగం చేశాడు అశ్వమేధయాగాన్ని రాముడు అయోధ్యలో చేశారని చెప్తారు కానీ వాల్మీకి రామాయణంలో అనే ఉంది లవకుశ సినిమాలో చూపించినట్టు రాముడికి కుశలవులకు యుద్ధమేమీ జరగలేదు వారి యాగాశ్వాన్ని దొంగిలించడం కూడా రామాయణంలో లేదు అశ్వమేధయాగం సందర్భంగా రామకథను కుశలవులు రమ్యంగా రాముడి ముందు గానం చేశారు రాముడికి అనుమానం వచ్చి మీ అమ్మగారిని వెంట పెట్టుకుని రండి అని కుశలవులకు చెప్పాడు ఆ మర్నాడు వాల్మీకి సీతను కుశలవులను వెంట పెట్టుకుని యాగం జరిగే చోటికి వచ్చారు సీత గొప్పదనాన్ని వాల్మీకి రాముడికి వర్ణించాడు ఆ తర్వాతే కుశలవులను రాముడికి అప్పగించి సీతమ్మవారు తన తల్లి అయిన భూదేవులో కలిసిపోయారు సీతమ్మవారు భూమిలో కలిసాక రాముడు చాలా కాలం అయోధ్యను ఏలాడు ఆ తర్వాత కుశలవులకు రాజ్యం అప్పగించి సరయో నదిలో ఐక్యమయ్యాడు ఆదిశేషు అవతారమైన లక్ష్మణుడు కన్నా ముందే అవతారం చాలించాడు రాముడితో పాటు శత్రుఘ్నుడు జీవితాన్ని ముగించాడు అప్పటికి రాముడి రాజ్యం కాంభోజరాజ్యం వరకు విస్తరించి ఉంది రామాయణం లెక్కల ప్రకారం దాదాపు ఇరాన్ వరకు శ్రీరాముడే పరిపాలించాడు రాముడి తర్వాత రాముడు అతని తమ్ముళ్ల వారసులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు రాముడి కుమారులు కుశలవులు లక్ష్మణుడి కుమారులు చిత్రాంగద చంద్రకేతు భరతుడి కొడుకులు తక్ష పుష్కర శత్రుఘ్నుడి కొడుకులు సుబాహు శత్రుఘాత వీరిలో ద్వాపరంలో కృష్ణుడు పరిపాలించిన మధురా నగరాన్ని త్రేతాయుగంలో నిర్మించినది పాలించినది శత్రుఘ్నుడు శత్రుఘ్నుడి తర్వాత ఆ ప్రాంతాన్ని ఆయన కుమారులు పరిపాలించారు లౌడు పడమట ఉన్న రాజ్యాలను విస్తరించాడు అప్పుడు నిర్మించిన నగరమే లవపురి అదే ఇప్పటి లాహోర్ ఆ సమయంలోనే కుసుడు నిర్మించిన నగరం కుసపురి ఇప్పటి కుసార్ ప్రస్తుతం అది కూడా పాకిస్తాన్లోనే ఉంది కుసుడు తన రాజ్యాన్ని తూర్పు వైపు విస్తరించాడు ఒక నాగవంశపు యువరాణిని పెళ్లి చేసుకున్నాడు థాయిలాండ్ని పరిపాలించిన రాజులంతా ఈ కుసుని వంశీకులే అంటారు థాయిలాండ్లో ముఖ్య నగరం లావోస్ని తమ్ముడి లవుడి పేరు మీదే కుసుడు నిర్మించాడు ఇప్పటికీ అక్కడి జాతీయ ప్రదర్శన రామాయణమే ప్రాలాక్ ప్రారామ అనే పేరు మీద థాయ్లాండ్లో రామాయణాన్ని ప్రదర్శిస్తారు థాయిలాండ్ రాజులను వంశం అంటారు చక్రి అంటే అనే కదా అర్థం రాముడు విష్ణు అవతారం థాయిలాండ్ రాజుల పేర్ల చివర రాముడు పేరు ఉంటుంది థాయ్లాండ్ జాతీయ గ్రంథం రామాయణం ఆ దేశ జాతీయ పక్షి గరుత్మంతుడు భరతుడి పెద్ద కొడుకు తక్షుడు కట్టించిన నగరమే తక్షశిల ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం భరతుడి కొడుకులు ఇద్దరూ విద్య విషయంలో చాలా సేవలు చేశారు విశ్వవిద్యాలయాలు అనే కాన్సెప్ట్ని భరతుడి కుమారులే ప్రపంచానికి పరిచయం చేశారు తక్షశిల కూడా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది శిథిలమైపోయింది భరతుడు రెండో కుమారుడు పుష్కలుడు నిర్మించిన నగరం పుష్కలాపురం అదే ఇప్పటి పెషావర్ ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న ప్రధాన నగరాలన్నీ రాముడు అతని తమ్ముళ్ల కుమారులు నిర్మించినవే ద్వాపరయుగంలో కూడా ఆ నగరాలు పెద్ద పెద్ద వ్యాపార కేంద్రాలుగా వర్ధిల్లాయి అక్కడి నుంచి ఇరాన్ వెళ్లడం సులువు కాబట్టి రాముడి కాలంలోనే అయోధ్య నుంచి ఇరాన్ వరకు అద్భుతమైన అభివృద్ధి చేశారు నేపాల్ సీతమ్మవారి పుట్టిల్లు కాబట్టి ఆ రాజ్యాన్ని కూడా కుశలవులు పరిపాలించారు అలా ఇప్పటి భారత్ నుంచి ప్రస్తుత ఇరాన్ వరకు ఆనాడు సూర్యవంశమే పరిపాలించింది ముఖ్యంగా శ్రీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల కుమారులు రాముడు ఎలా పరిపాలించాడో అలానే పాలించి దేశాన్ని అభివృద్ధి చేశారు ఇప్పటికీ ఇరాన్లో రాముడి అవశేషాలు బయటపడుతున్నాయి కారణం ఒకప్పుడు ఆ దేశం రాముడి పాలనలో ఉండడమే కుశలవుల తర్వాత సూర్యవంశంలో కొన్ని తరాలు బాగానే పరిపాలించిన ద్వాపరంలో చంద్రవంశం రాజులు విస్తరించారు ఆ తర్వాత రాముడి వారసులు నెమ్మదిగా క్షీణించారు కుశలవుల తర్వాత అతిథి నిషాద నలుడితో పాటు ఇరవై ఎనిమిది మంది చక్రవర్తుల అయోధ్యను పరిపాలించారు కాళిదాసు రాముడి వంశవృక్షంతో రచించిన మహాకావ్యం రఘువంశం అందులో రాముడి తర్వాత ఎవరెవరు పాలించారో ఆ వంశవృక్షం అంతా ఉంది రఘువంశం ప్రకారం సూర్యవంశంలో చివరిగా పాలించిన చక్రవర్తి అగ్నివర్ణుడు ఆ తర్వాత చంద్రవంశం పరిపాలన అంటే మహాభారతానికి పూర్వీకుల పరిపాలన మొదలైంది అక్కడితో సూర్యవంశం శకం ముగిసిందనే చెప్పాలి రఘువంశంలో కనిపించని శ్రీరాముని వారసుల వివరాలు పద్మపురాణంలో కనిపిస్తాయి పద్మపురాణం ప్రకారం అగ్నివర్ణుడు తర్వాత మరో ఆరుగురు చక్రవర్తులు అయోధ్యను పరిపాలించారు వారిలో మహాభారత యుద్ధం వరకు ఉన్న సూర్యవంశ రాజు రాముడి వారసుల్లో ఒకరు బృహద్బలుడు మహాభారత సమయానికి ఇతను దక్షిణ కోసల రాజ్యాన్ని పాలించాడు శ్రీరాముడి తల్లి కౌసల్య ఆమె రాజ్యమే కోసల మహాభారత యుద్ధంలో ఈ బృహద్బలుడు కౌరవుల పక్షాన నిలబడ్డాడు అభిమన్యుడి చేతిలో మరణించాడు భీష్ముడు వేసిన లెక్కల ప్రకారం బృహద్బలుడు రథుడు మాత్రమే అంటే గొప్ప వీరుడేం కాదు ఆ తర్వాత కూడా అతని వారసులు పాలించారు మహాభారతం తర్వాత శ్రీరాముడి వారసులు ఇరవై నాలుగు మంది పాలించినట్టు చరిత్ర చెప్తుంది మహాభారతం తర్వాత పాలించిన శ్రీరాముడి వారసుల్లో కాస్తో కూస్తో తెలిసిన పేరు సుమిత్రుడు ఇతనే రఘువంశం రాజుల్లో చివరివాడని చెప్తారు ఇతని తర్వాత రాముడి వారసుల పేర్లు చరిత్రలో పెద్దగా కనిపించలేదు పరిశోధన చేస్తే తెలియవచ్చు సుమిత్రుడు నందవంశం రాజుల సమయంలో పాలించినవాడు నందవంశ చక్రవర్తులు ఆ కాలంలో మగధ రాజధానిగా పరిపాలిస్తున్నారు మగధను పాలిస్తున్న నందరాజు మహాపద్మనందుడి చేతిలో సుమిత్రుడు ఓడిపోయాడు దీంతో రఘువంశ రాజుల పాలన దాదాపుగా ముగిసింది ఈ నందరాజులనే ఓడించి చంద్రగుప్తు మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి కొత్త చరిత్రను లిఖించాడు ఇక్కడితో రామాయణ మహాభారత కాలాల తర్వాత భారతదేశ ఆధునిక చరిత్ర మొదలైంది మహాభారతంలో మద్రదేశ రాజు శల్యుడి గురించి అందరికీ తెలిసిందే ఈ మద్రదేశాన్ని రామాయణ కాలంలో లవకుశులు పాలించారు వారి వారసుల లెక్కలోకే వస్తాడు శల్యుడు ఇతని చెల్లె మాద్రి పాండురాజు రెండో భార్య నకుల సహదేవుల తల్లి పాండవులతో వియమందిన శల్యుడు యుద్ధం మాత్రం కౌరవుల తరపున చేశాడు ఇక్కడ వరకు రామాయణ వంశవృక్షానికి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి ఏది ఏమైనా శ్రీరాముడి ముందరి తరాలు శ్రీరాముడి తర్వాత మరో పది తరాలు అయోధ్యను అద్భుతంగా పరిపాలించారు ద్వాపరయుగం వచ్చాక చంద్రవంశం ఆధిపత్యం పెరిగింది అక్కడితో సూర్యవంశం ప్రతిష్ట తగ్గుతూ వచ్చింది రామాయణమైనా మహాభారతమైనా యుగాలు ముగిసే కొద్దీ అప్పటి రాజ్యాలు కనుమరుగవుతూ వచ్చాయి మహాభారతంలోనూ ద్వాపరం ముగిసే నాటికి ద్వారక మునిగిపోవడం హస్తినాపుర రాజ్యం వదిలి పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళడం జరిగాయి కన్నా ముందే బలరాముడు అవతారం చాలించాడు రామాయణంలోనూ రాముడి కన్నా ముందే లక్ష్మణుడు అవతారం చాలించాడు రాముడు సరయో నదిలో ఐక్యమయ్యాడు పాండవులు మహాప్రస్థానం చేసి హిమాలయాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు విడిచారు శ్రీరాముడి అవతార సమాప్తి సమయంలో ఎంత విషాదముందో శ్రీకృష్ణుడి అవతార సమాప్తి సమయంలోనూ అంతే విషాదం ఉంది రెండూ ఒకటే కథ పాండవుల తర్వాత పరీక్షిత్తు జనమే జయడు హస్తినను అద్భుతంగా పాలించారు రామాయణంలో శ్రీరాముడి వారసులు నాలుగైదు తరాల వరకు అద్భుతంగా పాలించారు మహాభారతంలో కూడా అంతే యుగాలు మారిన ప్రతిసారి చరిత్రలు మారిపోయాయి అందుకే రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అన్నారు ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని చెప్పడం ఆ రెండు మన భారతదేశ చరిత్రకు ఆధారాలు